లోనే టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల్ని అధికారికంగా ప్రకటించనుంది. మొత్తం 16 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించబోతుంది. ఒక ఎంఐఎంకు హైదరాబాద్ స్థానాన్ని వదిలేసి పొత్తులో భాగంగా ఇద్దరు అండర్స్టాండింగ్తో చేస్తున్నారు. ఆ ఒక్క స్థానాన్ని వదిలేసి మిగతా 16 స్థానాలకు అధికారికంగా అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నారు. ఇప్పటికే ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానికి సంబంధించి కేసీఆర్కు ఒక క్లారిటీ వచ్చింది. మొత్తం 16 సీట్లో 8 మంది సిట్టింగ్లకు ఈసారి టికెట్ దక్కున్నాయి. 3 సిట్టింగ్లకు సీట్లు ఇవ్వకూడదని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సిట్టింగుల్లో మనకు బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ నుంచి, నిజామాబాద్ నుంచి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత సిట్టింగు ఎంపీ, అలాగే మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి ఈయన కూడా సిట్టింగ్ మెదక్ నుంచి, అలాగే జహీరాబాద్ బీబి పాటిల్, ఆదిలాబాద్ నుంచి నగేష్, వరంగల్ నుంచి పసునూరు దయాకర్, భువనగిరి నుంచి బుర నర్సయ్య, నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్. ఈ 8 మంది సిట్టింగ్లకు మళ్ళీ ఈసారి టికెట్లు దక్కబోతున్నాయి. మరో 8 మందికి కొత్త వారికి ఈసారి కేసీఆర్ అవకాశం కల్పిస్తున్నారు, పార్లమెంటు సీట్లను ఇస్తున్నారు. అందులో చేవెళ్ళ నుంచి పారిశ్రామికవేత్త అయినటువంటి రంజిత్ రెడ్డి, డాక్టర్ రంజిత్ రెడ్డికి ఈసారి చేవెళ్ళలో టిఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇస్తున్నారు. అలాగే ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు. ఈ సామాజిక సమీకరణలు, జిల్లాలో ఉన్న పరిస్థితులు అన్నిటినీ అంచనా వేసిన తర్వాత ఇవాళే నామా నాగేశ్వరరావును టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. కొద్దిసేపటి క్రితమే నామా నాగేశ్వరరావుతో పాటు కవిత, గుత్తా సుఖేందర్ రెడ్డి, మాలోతి కవిత వీళ్ళంతా కూడా ప్రగతి భవన్ చేరుకున్నారు. సీఎం కేసీఆర్తో ప్రస్తుతం భేటీ అయ్యారు. అలాగే నాగర్ కర్నూలు నుంచి మాజీ మంత్రి పి రాములు ఆయనకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్ ఉన్నారు. ఆయన పనితీరును దృష్టిలో ఉంచుకొని ఆయన్ను పక్కన పెట్టారు. ఇప్పటికే ఆయనకు సమాచారం ఇచ్చారు ఈసారి టికెట్ ఇవ్వట్లేదని. ఆ ప్లేస్లో మాలవతి కవిత, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆమెకు టికెట్ ఇస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆమె ప్రగతి భవన్కు కూడా వచ్చారు. అలాగే పెద్దపల్లికి సంబంధించి వెంకటేష్ నేతకానికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇక్కడ వివేక్కు ఇవ్వాలని కసరత్తు జరిగినప్పటికీ ఆఖరి నిమిషంలో వెంకటేష్ నేతకానికి టికెట్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే టిఆర్ఎస్ పార్టీలో వెంకటేష్ నేతకాన్ని కూడా చేరారు. ఆయన చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి బాల్కా సుమన్ మీద ఓడిపోయారు. ఆయన్ను పార్టీలోకి చేర్చుకున్నారు, ఇవాళే చేర్చుకున్నారు. ఇవాళ ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. అలాగే మల్కాజిగిరి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండటంతో ఈ కాన్సెన్స్ మీద అందరి దృష్టి ఉంది. ఇక్కడికి మాజీ ఇప్పుడు ప్రస్తుతం మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, ఈయనకు టికెట్ దాదాపు కన్ఫర్మ్ అయింది. ఈయన కూడా ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే మహబూబ్నగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ ఉన్నారు జితేందర్ రెడ్డి. జితేందర్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో జరిగిన పరిణామాలతోటి ఆయన్ను పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఇక్కడ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఫార్మా కంపెనీలకు సంబంధించిన వ్యాపారవేత్త, ఆయనకు మహబూబ్నగర్ నుంచి ఆయనకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే సికింద్రాబాద్ నుంచి తలసాని సాయికిరణ్ యాదవ్, మంత్రి తలసాని తనయుడు, రాజకీయాలకు తండ్రి వారసుడిగా ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి ఆయనకు అవకాశం ఇవ్వాలని డిసైడ్ చేశారు. మరి కాసేపట్లోనే అధికారికంగా అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. అంటే సోంగోపాల్ ఏ విధంగా చూడొచ్చు, మామూలుగా ఏ కొత్త వారికి 8 మందికి అవకాశం కల్పించారు, ఏ ఈక్వేషన్స్ ప్రాతిపదికగా తీసుకున్నారు? ఇందులో 3 సిట్టింగ్లను పక్కన పెట్టడానికి ప్రధాన కారణం మొన్నటి ఎన్నికల్లో వాళ్ళ పనితీరు. ముఖ్యంగా ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తీసుకుంటే కొంతమంది అభ్యర్థులకు, అంటే పార్టీ బీఫామ్ ఇచ్చిన అభ్యర్థులకు సహకరించకుండా బయట పార్టీ వాళ్లకు, ప్రత్యర్థి పార్టీ వాళ్లకు సహకరించడం వల్ల అక్కడ ఎక్కువ మంది టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారన్నది సీఎం దగ్గరున్న రిపోర్టు. దానిపై విశ్లేషణ తర్వాత, పార్టీలో అంతర్గత చర్చల తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇస్తే పార్టీలో మిగతా ఎమ్మెల్యేలు, లీడర్లు సహకరించరన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ
ఆయన గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. అయినప్పటికీ ఆయనకు ఈసారి అవకాశం ఇవ్వకూడదని నిర్ణయం తీసుకొని ఆయన్ను పక్కన పెట్టారు. సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ పార్టీలో మరో పదవి ఇవ్వాలని ఆయన్ను భుజగించాలని నిర్ణయించారు. ఇప్పటికే కేటీఆర్తో చాలాసార్లు ఆయన సమావేశమై చర్చలు జరిపారు. చివరికి ఖమ్మం నుంచి పొంగులేటిని పక్కన పెట్టి నామా నాగేశ్వరరావు గతంలో ఎంపీగా పనిచేశారు. సామాజిక సమీకరణలు, ప్రస్తుతం జిల్లాలో ఉన్న పరిస్థితులను అన్నింటినీ అంచనా వేసిన తర్వాత నామా నాగేశ్వరరావుకు ఆ సీట్ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే జితేందర్ రెడ్డి విషయానికి వస్తే అక్కడ కూడా ఇద్దరు ముగ్గురు అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు కంప్లైంట్ చేశారు, మాకు సహకారం ఇవ్వలేదు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్న ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటికే ఆ జిల్లా నుంచి నిన్న రాత్రి ఇవాళ కూడా ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరితో సమావేశం నిర్వహించారు. చివరికి మన్నే శ్రీనివాసరెడ్డిని ఇక్కడ బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నారు. సీతారాం నాయక్ విషయంలో కూడా ఆయన పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారు. అలాగే సీనియర్ ఎమ్మెల్యే అయిన కవిత ఫాదర్ కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించలేకపోయారు కాబట్టి ఆమెకు ఎంపీగా ఒక మహిళకు మరో మహిళకు ఎంపీగా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ముగ్గురికి ఇచ్చారు. ఈ సిట్టింగ్ల పనితీరును దృష్టిలో ఉంచుకోవడమే కాకుండా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకి చెక్ పెట్టడం, అలాగే కొత్తగా యువకులకి రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళకు పార్టీకి భవిష్యత్తులో ఉపయోగపడతారనే వారికి అవకాశం ఇచ్చినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పక్క పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్ళకు కూడా టికెట్ కట్టబెట్టడానికి ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే బయట పార్టీ నుండి వచ్చిన వాళ్ళలో ఇందరు కొత్త వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇందులో తలసాని సాయి కిరణ్ యాదవ్, తలసాని కుమారుడు ఆయన ప్రస్తుతం టీఆర్ఎస్లో మంత్రిగా ఉన్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఎంఎస్ఎన్ రెడ్డి, ఈయన రాజకీయాలకు సంబంధం లేదు. అంటే ఈయన మన్నే శ్రీనివాస్ రెడ్డి ఈయన ఫార్మా కంపెనీల అధినేత, ఏ పార్టీకి సంబంధం లేదు. అలాగే మర్రి రాజశేఖర్ రెడ్డి మంత్రి మల్లారెడ్డికి అల్లుడు, ఈయన కూడా వేరే పార్టీతో సంబంధం లేదు. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్లో మంత్రిగా ఉన్నారు. గత ఎన్నికల్లో మల్కాజ్గిరి నుండి ఆయన ఎంపీగా పోటీ చేశారు టీడీపీ తరఫున, ఆ తర్వాత టీఆర్ఎస్ లేక వచ్చారు. అలాగే పెద్దపల్లి నుంచి వచ్చారు. ఈయన మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన టీఆర్ఎస్కు టచ్లో ఉన్నారు. ఈయన కాంగ్రెస్ నుండి తీసుకొచ్చారు. వివేక్ మీద కంప్లైంట్ ఉండడంతో మంత్రులు కూడా కొంతమంది కంప్లైంట్ చేశారు. దీంతో ఆయన పక్కన పెట్టి ఈయనకు అవకాశం కల్పించారు. ఇక మాలతి కవిత ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అలాగే పి రాములు, ఈయన మాజీ మంత్రి, ప్రస్తుతం టీఆర్ఎస్లోనే ఉన్నారు. నామా నాగేశ్వరరావు ఇప్పటి వరకు టీడీపీలో ఉన్నారు, అనేక పదవులు ఆయన ఆ పార్టీలో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఒక ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి, వాటిని దృష్టిలో ఉంచుకొని నామా నాగేశ్వరరావును పార్టీలో చేర్చుకున్నారు. ఇక రంజిత్ రెడ్డి, ఈయన రాజకీయాల కొత్త, ఆయన్ను వ్యాపారవేత్త, దాంతో ఆయన ఈసారి చేవెళ్లకు ఎంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ అవకాశం కల్పించారు. ఆల్ రైట్ సోంగోపాల్, థ్యాంక్ యూ. సామాజిక సమీకరణాలు, పనితీరు, అలాగే యువతకు కొత్తగా టికెట్లు, పార్లమెంట్ అభ్యర్థుల జాబితా మరి కాసేపట్లో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ప్రకటించబోతున్నారు. ఇప్పటికే ఎంపీ అభ్యర్థులందరూ కూడా ప్రగతి భవన్కు చేరుకుంటున్నారు. మనం చూస్తున్నాము ప్రగతి భవన్లో ఈపాటికే నామా నాగేశ్వరరావు అలాగే రాజశేఖర్ రెడ్డి చేరుకున్నారు. ఆదిలాబాద్ నుంచి నగేష్ పేరు వినిపిస్తుంది. అలాగే వరంగల్ నుంచి పసునూరు దయాకర్. అలాగే సామాజిక సమీకరణాలే కాదు, వారి పనితీరు నిబద్ధత ఆధారంగా కూడా ఎంపిక చేసినట్లుగా భావిస్తున్నారు. నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి. 8 మంది సిట్టింగులకు, అలాగే 8 మంది కొత్త వారికి సీట్లను కట్టబెట్టడం జరుగుతోంది. చేవెళ్ల నుంచి డాక్టర్ రంజిత్ రెడ్డి పనితీరు ఆధారంగా, అలాగే ఖమ్మం నామా నాగేశ్వరరావు, ఆయన టీడీపీలో మొన్నటి వరకు ఉన్నారు, ఆ తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు ఖమ్మం నుంచి ఎంపీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగబోతున్నారు. అలాగే మహబూబాబాద్ నుంచి మాలోతు కవితకు కూడా టికెట్ని మరి కాసేపట్లో ప్రకటించబోతున్నారు. అలాగే పెద్దపల్లి నుంచి వెంకటేష్ నేత కానీ, మొదట వినోద్ పేరు వినిపించినప్పటికీ కూడా అనూహ్య పరిణామాల నేపథ్యంలో పెద్దపల్లి టికెట్ను అభ్యర్థిని మార్చడం జరిగింది. అలాగే మహబూబ్నగర్ నుంచి
MSN Reddy, Barilok Degabotunaru, Sikindrabad Nunchi Talasani, Sai Kiran Yadav, Talasani Srinivas Yadav, Kumarudu, Alage, Sitting MPLaku, 8 Mandiki, Malli Chance Labinchindi, Pragati Bhavanlo, Marika Sepatlo, Parliament Abhyardhulu, TRS Parliament Abhyardhula Jabita, Vidudala Cheyabothunnaru, Pata Kotta Kalayikato, Yuvataraniki Kuda, Yuvaraktam Ekkiche Vidhanga Kuda, Ticketla Ketayimpu Jariginatluga Telustundi, Medak Nunchi Kotta Prabhakar Reddy, Bariloki Degabothunnaru, Alage, Jahirabad Nunchi, BB Patil, Bariloki Degabothunnaru, Pragati Bhavanlo, Kalvakuntla Kavita, Cherukunnaru, Prastutam Chustunna, Manya Srinivas Reddy, Malotu Kavita, Venkatesh Netakani Kuda. Netalandru Kuda, Cherkuntunaru, Marika Sepatlo, Parliament Abhyardhula Jabita, Vidalaka Botundi, Bhuvanegiri Nunchi, Bura, Narasayya, Pratinidhyam Vahinchabothunnaru, Barilo Degabothunnaru, Nalgonda Nunchi, Gutta Sukhendra Reddy, Dadapu, Padaharu Mandi, Oka Nela Rojula Patu, Tivramaina Kasarattu Chesi, Kendramlo, Adhikarame, Dhyeyanga, అత్యధిక పార్లమెంట్ స్థానాలను దక్కించుకోవాలన్న ఉద్దేశంతో తీవ్రమైన కసరత్తు చేశారు బలమైన అభ్యర్థులను బరిలోకి నిలపాలన్న ఉద్దేశంతో ఈ రోజు టిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థుల జాబితా మరికాసపట్లో ప్రగతి భవన్లో విడుదల చేయబోతున్నారు ఈసరికి ప్రగతి భవన్లో నామా నాగేశ్వరరావు చేరుకున్నారు అలాగే ఎంపీ కల్వకుంట్ల కవిత చేరుకున్నారు మరి రాజశేఖర్ రెడ్డి బరిలో నిలవబోతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా బి ఫారాలను మరికాసపట్ల ఇవ్వబోతున్నారు సికింద్రాబాద్ నుంచి తలసాని సాయి కిరణ్ యాదవ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు అలాగే సిట్టింగులు దాదాపు 8 మందికి మళ్లీ ఛాన్స్ లభించింది ముగ్గురు సిట్టింగులకు పనితీరు ఆధారంగా వారి పనితీరు బాగోలేని కారణంగా వారికి సీటు నిరాకరించడం జరిగింది ముందుగానే వారితో మాట్లాడటం జరిగింది సీఎం కేసీఆర్ పిలిచి అలాగే నిజామాబాద్ వచ్చేసి కల్వకుంట్ల కవిత ఛాన్స్ దక్కించుకున్నారు మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి దాదాపు నెల రోజుల పాటు కసరత్తు అనంతరం బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలన్న చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీ సర్కార్ ప్రస్తుతం మనం అనేక సందర్భాల్లో కేటీఆర్ కూడా వ్యాఖ్యానించారు ప్రాంతీయ పార్టీలే కేంద్రాన్ని శాసించే స్థాయికి ఎదగాలని అత్యధికంగా పార్లమెంటు 16కు 16ను మనము గెలుచుకుంటే మనము బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతామని రాజకీయ పునరేకీకరణకు దోహదం చేస్తుందని చెప్పేసి పిలుపునివ్వడం కూడా జరుగుతోంది సభల్లో